కోఆపరేటివ్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా రైతాంగానికి అన్ని రకాల సేవలు చేసేందుకు ప్రయత్నాలు చేపడుతున్నామని నెల్లూరు జిల్లా ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిశీలనకు వచ్చిన ఆయన కరోనా సమయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు సరళమైన వడ్డీలతో రైతులకు రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులను తమ సహకారం సంస్థల ద్వారా అభివృద్ధి పరిచేందుకు ప్రతి నియోజకవర్గంలో రివ్యూ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలో ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాలలో రివ్యూ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం బ్యాంకు అధికారులతో చైర్మన్ విజయకుమార్ రెడ్డి పలు అంశాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో బలరామిరెడ్డి, నరసింహారెడ్డి, కేంద్ర సహకార బ్యాంకు జనరల్ మేనేజర్ సరిత, ఆత్మకూరు బ్రాంచ్ మేనేజర్ శ్రావణి, ఏజీఎం దయాకర్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, ఇతర బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆత్మకూరు బ్రాంచ్ ఆఫీస్ అయినటువంటి ఈ ప్రాంగణానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులతో కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సొసైటీల వివరాలు మరి అదేవిధంగా వాటి పర్ఫార్మెన్స్ గురించి ముందస్తు సమాచారం తీసుకున్నట్లయితే ఒక 15 రోజుల తర్వాత ఇదే ప్రాంగణంలో జరిగేటటువంటి సొసైటీల రివ్యూ కమిటీలో ఏ చర్యలు మనం తీసుకుంటే ఈ సొసైటీలు అభివృద్ధి పథంలో నడుస్తాయో వాటి వివరాలు కానివ్వండి, సొసైటీలకు సంబంధించిన పూర్తి సమాచారం కానివ్వండి, ఈరోజు మేము తెలుసుకున్న తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే ఒక ప్రణాళికను రూపొందించేదానికి మరి అదేవిధంగా ఆ రివ్యూ కమిటీలో పాల్గొనేటటువంటి సొసైటీల అధ్యక్షులు, సభ్యులు, మరి అదేవిధంగా వారి సీఈఓలు అందరితో కూడా ఆ రోజు చర్చించి ఏ విధంగా ఈ కోఆపరేటివ్ వ్యవస్థని రైతాంగానికి సేవ చేసే విధంగా రైతులకు దగ్గరగా తీసుకుపోవడానికి వీలవుతుందో అన్ని కోణాలలో కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా కలిసి మాట్లాడడానికి నేను రావటం జరిగింది. స్థానిక శాసనసభ్యులు, పెద్దలు గౌతమ్ రెడ్డి గారితోనే ఆ రోజు రైతుల్ని, సొసైటీ అధ్యక్షుల్ని అందరినీ కూడా సమన్వయపరిచి ఆ రివ్యూ కమిటీ ఏర్పాటు చేస్తాము అని చెప్పి మనవి చేస్తూ త్వరలోనే ఆ తేదీ కూడా మేము ప్రజలకి అందరికీ కూడా తెలియజేయటం జరుగుతుంది.